దిక్కులేనోనికి దేవుడే దిక్కు అంటుంటారు అట్లనే ఆపతిలో ఉన్నోళ్ళకు సాయం చేసేటందుకు దేవుడే దిగిరాడు కదా తోటి మనుషులే దేవుళ్ళ తీరుగా సాయం చేస్తుంటారు చెయ్యి చెయ్యి కలిపి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంటారు అట్లనే ఇప్పుడు వరద బాధితులను దేవుళ్ళ తీరుగా ఆదుకుంటున్నారు కొంతమంది మనసున్న మహారాజులు అందరికి తోడు ఈ ఎమ్మెల్యే మేడం కూడా తానో చెయ్యేస్తున్నది చూడురి ఆగమాగమైనం ఆదుకోర్రి అని అంటే యాగో ఇగో అనుకుంటా సర్కారోళ్ళు ఇంకా లెక్కలేసుకుంటా తిరుగుతున్నారు కానీ కొంతమందికి మాత్రం పబ్లిక్ కష్టాలు చూసి కంటి మీద కొనుకు కూడా పడతలేదు అందుకే కష్టమో నష్టమో ఉన్నోళ్ళో లేనోళ్ళో శాతనైన కాడికి సాయం చేస్తున్నారు అన్నిటికీ మించి ఈసారి ములుగు జిల్లాల వాగులు వంకలు వంగి ఇండ్లు మునిగి గిరిజనం గిల్లగిల్ల తండ్లాడుతున్నారు అందుకే సర్కారోళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా ఎమ్మెల్యే సీతక్క అన్ని తానై ఉంటున్నది జనానికి సీతక్కకు తోడు మనసున్న మనుషులు కూడా తోడైనరు నెత్తికిని పైసలు వేసుకొని పబ్లిక్కు ఉప్పులు పప్పులు బట్టలు దుప్పట్లు పంచిపెడుతున్నారు ఒక్కో కుటుంబానికి 5000 విలువ చేసే సామాన్లు ఇచ్చిర్రాట ఉన్నదంతా ఊడ్చుకొని పోయినా బొందిల పానం ఉన్నది కదా మళ్ళా తిప్పలవాడి సంపాదించుకుందాం అని పబ్లిక్కు ధైర్యం చెప్తున్నది సీతక్క ఇదొక్కటే కాదు మొన్నటికి మొన్న పబ్లిక్ కొట్టుకుపోతున్నారు మీన్ మోటార్లు వాంపుర్రి కాపాడుర్రి అని కండ్ల నీళ్లు పెట్టుకున్నది బురద కొట్టుకపోయిన పల్లెల పొంటి చెప్పుల అర్గంగా తిరుగుతున్నది పబ్లిక్కును అరుచుకుంటున్నది సీతక్కను చూసి చాలా మంది సామాన్య పబ్లిక్ కూడా వరద బాధితులకు సాయం చేయనికే ముంగటికి వస్తున్నారట పండో పలమో పదో పరకో తోచినంత సాయం చేస్తున్నారట గొప్ప ముచ్చటనే కదా అందరు ఎమ్మెల్యేలు గిట్టనే పని చేస్తే ఎంత మంచిగుంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ ఇంకో దిక్కు పబ్లిక్ అంత దిక్కు దివాణం లేక కట్టుబాటలతో నిలుచుంటే సర్కారోళ్ళు లెక్కలు తెలిసేది అందుకే ఇంకో నిలబట్టేటట్టున్నది మరి ఆ లెక్కలు ఎన్నడు తేలుతాయో కష్టాలు ఎన్నడు తీరుతాయో ఆ భగవంతునికే తెలవాలి అయినా ఆకలైనప్పుడు ఇంత గంజిపోయినోడు తర్వాత బగార బువ్వ వండి పెడితే ఏం పాయదా చేస్తా బరాబర్ డాన్స్ చేస్తా అయితే ఏంటిది ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగకు కూడా డాన్స్ చేస్తా వచ్చి చూసుకోర్రి అని అంటుండు అమ్మటి రాంబాబు సారు ఏహే నీ డాన్స్ ఎవలకు కావాలి అసలు నువ్వెవరో మాకు కూడా తెలియదు అని అంటుర్రు పవనాల్ సార్ పార్టీ అట్లనే ఇగో అంబటి సార్ లెక్క సినిమాల స్టెప్పులు వేసిన ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడో చూడుర్రి ఈ క్యారెక్టర్ ఇంత మైలేజ్ లోకి వెళ్ళిపోద్దని నేను కళ్ళో కూడా ఊహించలేదండి ఇంతగానం పేరు మోస్తాడని అస్సలు ఊహించలేదట మరి అంబటిసారి ఏషంగట్టుడు అంటే చిన్న ముచ్చటనా ఆయన లెక్క స్టెప్పులేసుడు అంటే అందరితో అయ్యే పనేనా ఇంకా ఇంకా చెప్పు సారు ఎక్కడ చూసిన శ్యాంబాబు రాంబాబు ఆయన నన్ను అడిగారు ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగ డిగ్రేడ్ చేయటం అంటే అంటే ఎవరండి మంత్రి అంటే అంబటరామ నాకు తెలియదండి అని నాకు తెలియదండి తెలియనోడి గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఈ ముచ్చట గమ్మతున్నది కదా ఒక అప్పుడు ఫ్యాన్ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన ఆయనకు అదే పార్టీలో పనిచేస్తున్న నీళ్ల మంత్రి ఎవరిలో తెలియదాట చూడరి ఇంకేమన్నాడు ఆస్కార్ లెవెల్లో నటుడేం కదా అతను ఆయన ఇమిటేట్ చేయటానికి నేను నాకు సముద్రగాని గారు ఏం చెప్పారంటే ఒక పనికి మాలిన విధవ బాధ్యత లేని విధవ వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు అబ్బర కొడుకు సుశీర్రా ఎంత మాట అన్నాడు అంబటిసారి ఏషంగా అట్టిండు ఆయన ఆడినట్టే ఆడిండు ఇప్పుడు మస్తు ఫేమస్ అయ్యిండు మీదికెళ్ళి ఆయన ఏమన్నా ఆస్కార్ నటుడా అంటున్నాడు జనసేన అని పవనాల్ సారి చేసిన బ్రో సినిమాల మంత్రి అంబటి రాంబాబు సారును సాంబురాల శ్యాంబాబు అని చూపించిర్రాట దాని మీద ఇప్పుడు పొట్టు పొట్టు కిరికిరి నడుస్తున్నది మంత్రి సారు కూడా శ్యాంబాబు కాకపోతే రాంబాబు అనే పెట్టేది ఉండే పొయ్యేదేమున్నది అన్నట్టు మాట్లాడిండు ఏదో ఓ తీరుగా పబ్లిక్లనైతే ప్రచారం అవుతున్నది కదా అన్నట్టు చెప్పిండు అయితే చేసేదంతా చేసి ఇప్పుడు ఆయన ఏమన్నా ఆస్కార్ నటుడా అసలు ఆయన ఎవరిలో కూడా తెలియదు అంటున్నాడు యాక్టర్ పృథ్వీరాజు మరి దీని మీద మంత్రి సారి ఏమన్నా అరుచుకుంటాడో ఏమో చూడాలి మా ఊర్లో కొత్త చెరువు నిండా నిండి అరుగువారుతున్నదట పెద్ద పెద్ద చేపలు చేతికే దొరుకుతున్నాయట నిన్న మా తాత 5 కిలోల బొచ్చెలు తెస్తే పులుసు పెట్టుకొని నూనెల దేవుకొని పొట్టు పొట్టు తిన్నారట మా ఊళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరినాయి అన్నట్టు చేపలంటే యాదకొచ్చింది ఇగో ఇక్కడ కొత్త రకం చేపలేవో దొరుకుతున్నాయట చూద్దాం పారి అబ్బో పెయ్యంతా కర్రేగా కాటికే రుద్దుకున్నట్టు ఎట్టున్నది చూడర్రే ఆఖరికి దాని కండ్లు కూడా కర్రేగానే ఉన్నాయి సర్కారు ముండ్ల లెక్క కొచ్చగా మొనదేలినాయి రెక్కలు చూస్తేనే పానం జీవజీబానేటట్టు అంత ఎట్టెట్టనో ఉన్నది కదా అందుకే వీటికి దయ్యం చేపలు అని పేరు పెట్టిర్రు
పొట్టు పొట్టు వానలు కొట్టటాలకు ఏలూరు జిల్లాలో ఉన్న కొల్లేరు చెరువుకు వరద పోటెత్తింది. ఇక వరద నీళ్లతోని కాల్చి దయ్యం శాపాలు కూడా చెరువులకు చేరినాయట. ఎక్కడ చూసినా గివ్య శాపాలు కానొస్తున్నాయట. పోని పట్టుకొని అమ్ముకుందాం, కోసి పులుసు పెట్టుకుందాం అంటే ఆయమన్న చేపలన్న కావట. గివి పేరుకు తగ్గట్టే పబ్లిక్ను బుగులు పట్టేయనికే తప్పితే ఎందుకు పనికి రావట. దీన్ని దెయ్యం చేప అంటారు మా వాళ్ళు. మామూలు వల్లను పడి చాలా ఇబ్బంది పెట్టదు అండి. మామూలు పడితే మామూలు పడైపోతే వల్ల పడితే వల్ల కూడా చిరిగిపోతే తీటగా ఉండదు. వల్ల వదిలేయటమే దేనికి పనికిరాదండి. పట్టుకుంటేనే ఉల్లంత ముళ్ళుకు అందండి. అసలు పనికిరాదండి, దేనికి ఉపయోగపడదు. ఏంటికి పనికిరావు? ఆఖరికి కుక్కలు నక్కలు కూడా తినవాట ఈ చేపలను. పాడై మరి ఎన్నొచ్చినాయో, ఎంతగానం పెరిగినాయో కానీ కొల్లేరు చెరువుల వాలేస్తే చాలు సగంకి దయ్యం చేపలే వాడుతున్నాయట. ఇక ఇవి ఎంతమంది చేపలు అంటే నీళ్ళకెళ్ళి బయటికి తీసి ఒడ్డున బారేసినా వారం దినాలు రాంది లేకుండా బతుకుతాయి అంటున్నారు. నీదికెళ్ళి వలల చిక్కితే వలంతా చింపి పారేస్తాయట. అన్యమో కానీ ఈ దయ్యం చేపలు చేయబట్టి మంచి చేపలకు తిండి లేకుండా అవుతున్నదట. చెరువుల తత్తిమ జీవాలు ఆగమాగమైతున్నాయట. గంగపుత్రులకు ఏం చేయాలనో సమజైతలేదట. ఇప్పుడు అసలే వరదలతోని ఆగమాగమైతున్నారంటే ఇప్పుడు ఈ దయ్యం చేపలు ఒకటి మోపైనాయి. ఏం చేయాలనో ఎట చేయాలనో అని పర్షాన్ పర్షాన్ అవుతున్నారు మత్స్యకారులు. పొద్దు గల్టిసంది మా కిట్టుగాడు ముఖం పక్కకు తిప్పుకొని మాట్లాడుతున్నాడు. ఏం అడిగినా పక్కకు తప్పుకొని పోతున్నాడు. నేను పోయి ఇంట్లో ఉంటే వాడు పక్క రూమ్లోకి పోయి సమాధానం చెప్తున్నాడు. అరే ఏమైందిరా అంటే చెప్తనే లేడు. గట్టిగా అడిగితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు పిల్ల అని అంటున్నాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఇప్పుడు పెద్ద కలకలం అవుతున్నదట. గముచ్చటేం దరుసుకొనొద్దాం పారే. వానొచ్చే వరదొచ్చే దాని వెనకనే రోగాలు వచ్చే. ఎక్కడ లేని రోగాలన్నీ వానాకాలంలోనే ముసురుకుంటాయి. పాడైపోను. దోమలు ఈగలు సరిపోవన్నట్టు ఈగి ఇప్పుడు కండ్లల్లో కట్టబెట్టినట్టే చేస్తున్నది కండ్ల కాలక వైరస్. ఎప్పటి లెక్కనే ఈ వానాకాలంలో కూడా కండ్ల కాలక కేసులు బాగా పెరుగుతున్నాయి. చెప్పాలంటే ఎప్పటికంటే ఈసారి ఇంగి తక్కువనే అవుతున్నాయట కేసులు. ఎవరిలో కట్టెపుల్ల పెట్టి గెలికినట్టే కండ్లు ఎర్రగా అయి మంటలేసి పబ్లిక్ దావకాండ్లకు పరుగులు పెడుతున్నారు. ఒక్క రోజులనే పట్నంలో ఉన్న సరోజిని దావకానకు 95 మంది కండ్ల కాలక పేషెంట్లు వచ్చిర్రాట. అటు కరీంనగర్ జిల్లాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో 60 పొలగాండ్లకు కండ్ల కాలక వచ్చిందట. దెబ్బకు అయ్యవ్వలు అంత వచ్చి పొలగాండ్లను ఇంటికి దొలకపోయినరు. మంచిర్యాల జిల్లాలో ఉన్న జైపూర్ గురుకులంలో కూడా దగ్గర దగ్గర 300 కండ్ల కాలక వచ్చిందట. దాసుకుంటే దాగే రోగం కాదాయే. జర్ర అంటుడు ముట్టుడు అయినా లటుక్కున పట్టుకుంటుంది. ఇంట్లో ఒక్కరికి వస్తే తత్తిమోళ్ళ అందరికి వస్తుంటుంది. అందుకే జర పైలంగా ఉండుర్రే అని చెప్తున్నారు డాక్టర్లు. ఒకవేళ ఎవరికైనా కండ్ల కాలక వచ్చినా మనుషులకు దూరంగా ఉండి మందులు మింగాలి అని చెప్తున్నారు. జర్ర కండ్లు ఎర్రబడి గోకుడ పెడుతుంటే ఎమ్మటే దావకాండ్లు చూపించుకోవాలన్నట. లాపర్వా చేస్తే గోటితోని పోయేది గొడ్డెలు దాకపోతుంది అని హెచ్చరిక చేస్తున్నారు డాక్టర్లు. అందుకే పైలంగా ఉండుర్రి. నేరి ముఖ్యంగా చిన్న పొలగాండ్లను అయ్యవ్వలు కంటికి రెప్పోలే కాపాడుకోవాలి. అయినా ఒక్క కండ్ల కాలకనే కాదు, వానాకాలం అంటేనే రోగాల కాలం. అందరూ ఆయమన్న తిండి తిని జర గట్టిగుండుర్రి. అందరేమో గాని నేనైతే టమాటా అని ఒకటి ఉన్నది, దాన్ని కూరలలో వేస్తారు అనే ముచ్చటినే మర్చిపోయిన. అవునంటే 10 అవుతున్నది టమాటా జోలికే పోతలేను. నా లెక్కనే దేశంలో చాలా మంది టమాటా తినుడే బంధు పెట్టిర్రట. అట్లనే పెరిగిన రేట్లు చేపట్టి టమాటాలు అమ్ముతున్న రైతులు కోటీశ్వర్లు అవుతుర్రు. గిట్లా మస్తు మస్తు చిత్రాలే చేస్తున్నది టమాటా. అన్నిటికీ మించి ఇప్పుడు అప్పుడే కిందికి దిగిరానంటున్నది టక్కుటా మరి చూడుర్రి. 200 అదన్నట్టు 200 కిలో తగ్గేదే లేదు అంటున్నాడు అమ్మటాయనే. పెట్రోలు డీజిల్ ను ఎప్పుడో దాటేసింది. ఇక ఇప్పుడు కోడి కూరతో పోటీ వాడుతున్నది టమాటా. దాని తొడి మీద ఉంచా, దాని కచ్చపచ్చ దాంచి తొక్కు పెట్ట. ఏం టమాటానమ్మా, బీద పబ్లిక్ ను ఏగిస్తున్నది. ఏం లేకపోయినా ఇంత టమాటా పచ్చడి ఉంటే కడుపు నిండా తిని కంటి నిండా కునుకు తీసేటోళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు టమాటా కూర అంటే ఉన్నోళ్ళ తిండి అన్నట్టు తయారైంది. దగ్గర దగ్గర నెలగానికొచ్చే అగ తగ్గుతుంది ఇగ తగ్గుతుంది అనుకుంటా అంటే ఎక్కడ తగ్గుడు, ఇంగింత పెరుగుతున్నది. మొన్నటిదాకా 100-150 మధ్యలో పలికింది రేటు. ఇక ఇప్పుడు ఒక్కటేసారి కిలో టమాటాలు 200 అంటున్నారు.
లోకం మీద పాపం పెరుగుతున్నట్టు రోజుకింత రేటు పెరుగుతుండటాలకు మొన్నటిదాకా సబ్సిడీ మీద టమాటాలు అమ్మిన సర్కారోళ్ళు కూడా ఇప్పుడు నై నై అంటున్నారు. కూరగాయల మార్కెట్లల్లో కూడా టమాటాలు పెద్దగా కనిపిస్తలేవు. వందలకు వందలు పెట్టి ఒక్క టమాటానే కొనే బదులు గవే పైసలు పెడితే ఇంకో రెండు మూడు రకాల కూరగాయలు వస్తాయి అనుకుంటారు పబ్లిక్. అందుకే కాండ్ల ముంగట నవనవలాడే టమాటాలు ఉన్నా సరే కొనకుండా చేతులు తినకుండా మూతిగా అట్టేసుకుంటున్నారు. ఇంకో దిక్కు టమాటాలకు దొంగలు పోతం పెడుతూనే ఉన్నారు. 21 లక్షలు ఇలువ చేసే 11 టన్నుల టమాటాలతోని కర్ణాటకకెళ్ళి రాజస్థాన్కు బయలుదేరిందట ఓ లారీ. కానీ మధ్యలోనే గా లారీ గాయబైందట. దాన్ని దొరకవచ్చే పనులనే ఉన్నారట పోలీసోళ్ళు. టమాటాల రేట్లు పెరుగుడేమో కానీ దేశమంతా ఇప్పుడు గమ్మతి గమ్మతి ముచ్చట్లు అవుతున్నాయి. మరి ఎన్నడికి ఇందుకు దిగి వస్తుందో ఏమగా టక్కుటా మారి టమాట. ఏ వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు వాజీబే. కానీ మన పిచ్చితోటి అవతలలోలను పరిచయం చేసే హక్కు ఎవ్వలకు లేదుల్లా. కానీ కొందరు కొంటగాళ్ళు ఎట్లుంటారు, చిన్న చిన్న సందుల్లో కూడా బుర్ర బుర్ర బండ్లు తోలుతుంటారు, కట్లు కొట్టుకుంటూ పోనిస్తుంటారు, నడిచిపోయేటోళ్లను బండ్ల మీద పోయేటోళ్లను ఆగం పట్టిస్తుంటారు, మస్తు పరిచయం చేస్తుంటారు, బైక్ రేసింగ్లు పెట్టుకుంటూ భయపెడుతుంటారు. ఇగో గీడో కాడ అసొంటి తీట పనే ముంగటేసుకుర్రు కొందరు పోలగాళ్ళు. పాన్ రాసుకొని వద్దాం. ఒక్కరికన్నా పేల భయం ఉన్నదా? వీళ్ళు ఎగిసిన ముఖంలో కట్టే రేసింగ్లు జయ్యూరి కొడుకులాలా అని రోడ్లు వీళ్ళు అయ్యవ్వలకి ఇట్లా కట్టించిర్రా ఎట్లా? ఆగ చూడుర్రి, బండ్లు గాల్లో లేపుకుంటే ఎట్లా రెచ్చిపోతున్నారో వీళ్ళ శిడగతి ముఖంలో షాట. ఆగో ఒకడు ముంగట పయ్య లేపుతున్నాడు, ఇంకొకడు ఎనక పయ్య లేపుతున్నాడు. వీళ్ళ రేసింగ్ల మన్ను చెప్తే ఇననోళ్ళంతా ఇగో గిట్లా తయారైతున్నారు. ఏపీలో మోపైరు గిట్ల రాయపూడి దొండపాడు నడుమున్న రోడ్ల మీద గీతీరుగా రేసింగ్లు పెట్టుకుంటా వచ్చిపోయేటోళ్లను పరిచయం చేస్తున్నారు. మళ్ళా గదేదో పెద్ద ఘనకార్యమన్నట్టు రేసింగ్ల కోసమే పనివాడ విజయవాడ నుంచి వచ్చి కాలవడ్డారట. వీళ్ళ కాంట్ల కారం గొట్ట ఆయన వీళ్ళనని ఏం లాభం? ట్రాఫిక్ పోలీసులు కూడా గీ నడమ అస్సలు పట్టించుకుంటలేరు. నేరి పట్నంలో బండ్లు లేపుకుంటా పోనిచ్చిన సినిమా లెక్కనే చూస్తున్నారు. బాట పొండి పోయేటి పబ్లిక్ ను భయపెట్టి చంపుతున్నారు. అందుకే పోలీసులు జర్ర ఈటోసారి నజరేసి వీళ్ళ సంగతేందో అరుసుకోవాలని కోరుతురు లోకల్ పబ్లిక్. మరి పట్టించుకుంటారో లేదో చూడాలి పోలీసులు. కనకపు సింహాసనం మీద కూసుండబెట్టినంత మాత్రాన సునకం బుద్ధి మారుతుందా? అసలకే మారదు కదా. అయితే కుక్క బుద్ధి మారుతుందో మారదో తెలియదు, కానీ కుక్కల మీద పాయరంతో కుక్కగా మారిండో మోతేవారి ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తున్నది కదా మంజు అని అంటారా? మనమే చెప్పుకున్నాముల్లా అప్పట్లోసారి. అయితే ఇప్పుడు ఆ కుక్కగా అని కుక్క రోడ్ల మీద తిరుక్కుంటే అందరినీ పరిచయం చేస్తున్నదట. పాంటి దాని సంగతి ఎందుకు చూసేద్దాం. లచ్చలు చేతులుంటే ఎవ్వళ్ళైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. అప్పటికే ఇల్లుంటే గిట్లా ఒక వ్యాపారం ఏదైనా షురూ చేయాలని చూస్తారు. కానీ జపాన్లో ఉండేటి టోకో అనేటి ఒక అన్న కుక్కల మీద పాయరంతో 16 లక్షలు ఖర్చు పెట్టుకుని కుక్కగా మారిండు. ఎవల్లా మోతేవారి ఏడి అని అంటారా? ఎవల్లో కాదులా, ఇగో గిడగానొస్తున్న కుక్కే. మనిషి అవతారం బోరుగొట్టిందో ఏమో, లచ్చలు ఖర్చు పెట్టుకుని కుక్కల మీద పాయరంతో గీ తీరుగా కుక్క అవతారం ఎత్తిండు. సరే గిదంతా పాత ముచ్చటే గాని ఇప్పుడు కుక్కల్లా కుక్కలాగా కలిసిపోయేటందుకు కొద్ది తిప్పల పడతలేడు పాపం. రోడ్డెక్కి అచ్చం కుక్కల తీరుగానే మెదలుడు నేర్చుకుంటున్నాడు. కుక్కల లెక్కనే కూసుంటున్నాడు, కుక్కల లెక్కనే బొర్రుతున్నాడు. కానీ కుక్కల లెక్కన మొరుగుడు ఒక్కటే వస్తలేనట్టున్నది. ఆయన ఎట్లా వస్తాయి చెప్పుర్రి? పులిని చూసి వాతలు పెట్టుకుంటే నాక పులైతుందా చెప్పుర్రి? ఇది కూడా గంతే. అందుకేనేమో ఎంత పాయరంతో కుక్కల కుక్కలెక్కన కలిసిపోదామని తిప్పలు పడుతున్నా, నిజం కుక్కలు అసలే నమ్ముతలేవు. చిన్న చిన్న కుక్కలు కూడా నువ్వు మా జాతి కుక్కవు కాదన్నట్టే చూస్తున్నాయి. ఏషం కట్టుకొని వచ్చి మోసం చేస్తున్నాడు మా జాతిని అన్నట్టు పొట్టు పొట్టు మరుగుతున్నాయి. మరి కాదా, అసలే కుక్కలకు వాసన పట్టే శక్తి ఎక్కువ. అసొంటి కాడికి ఏషం కట్టుకొని పోతే ఎట్లా నమ్ముతాయి? అసలే నమ్మాయి. అయితే కుక్కల ముచ్చటేమో గాని మనుషులైతే సులువుగానే నమ్ముతుర్రాట. ముచ్చట తెలిసి సెల్ఫీలు కూడా దిగుతుర్రాట. ఏమైనా కుక్కల మీద పాయడంతో కుక్కగా మారుడే భలే గమ్మత్తున్నది. మరి ఎప్పటికీ కుక్కలెక్కనే ఉంటాడా, లేదంటే కుక్క అవతారం ఇడిచి మళ్ళా మనిషి అవతారం ఎత్తుతాడా? ఏమో ఎట్లయితుందో ఇక.